నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఫుడ్ లేకుండా బతకలేస్తున్నారు, కానీ మొబైల్ లేకుండా మాత్రం ఒక్క నిమిషం కూడా బతికేలాగలేరు. సార్, మొబైల్ నెంబర్లో చివరిగా ఈ అంక పెట్టుకోవాలి, ఈ అంక అంటే ఇది ఈ నెంబర్ పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలి అన్నట్లు ఉంటారు. ఎక్కువ 9, 7 అటువంటి వాడికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎటు ఏది పెట్టుకుంటే మంచిది సార్? అయితే చాలామంది, కొంతమంది ఎలా పెట్టుకుంటారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లోని బర్త్ నెంబర్ని పెట్టుకుంటారు. ఓకే. అంటే ఉదాహరణకు మీరు ఒక 9 నెంబర్లో పుట్టారనుకోండి, ఎండింగ్లో 9 నెంబర్ వచ్చేలా పెట్టుకుంటారు. మరి కొంతమంది 7లో పుడితే 7 పెట్టుకుంటారు, అది వాళ్ళకి నచ్చినట్లు పెట్టుకుంటారు. కానీ ఒరిజినల్గా లక్కీ మొబైల్ న్యూమరాలజీ ఆధారంగా మనకు ఎండింగ్లో ఏ నంబర్ పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది అనేది చూద్దాం. మెయిన్గా ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మీరు పెట్టుకోవాల్సిన ఎండింగ్ నంబర్ ఏంటి, ఏ నంబర్ పెట్టుకుంటే మీకు అదృష్టం వరిస్తుంది చూద్దాం. ముఖ్యంగా చూడండి, టోటల్గా మీకు ఎవరైనా సరే 5, 6తో ఎండ్ అవ్వచ్చు, కానీ ఈ 9 అనేది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకోవాలి. 9 నంబర్ ఎండింగ్లో ఓన్లీ యూనిఫామ్ జాబ్స్ వాళ్ళు పెట్టుకోవాలి. యూనిఫామ్ జాబ్స్ అంటే ఏంటి, పోలీస్ కానివ్వండి, అంటే ఐపీఎస్లు, తర్వాత ఆర్మీ, నేవీ, డిఫెన్స్ సెక్టార్, ఎయిర్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇటువంటి వాళ్ళు పెట్టుకోవచ్చు 9 నంబర్ని. 9 నంబర్ పెట్టుకోవడం వల్ల చాలా అగ్రెసివ్గా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, పోరాట పటిమ ఉంటుంది. ఇటువంటి వ్యక్తుల్లో జీవితంలో వాళ్ళు ఇంకా ముందుకే వెళ్దామనుకుంటారు, కానీ ఎక్కడ వాళ్ళ ఈ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ యూనిఫామ్ జాబ్స్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. అదేవిధంగా మిగతా 5వ నంబర్ని 6వ నంబర్ని ఎండింగ్ నంబర్లో పెట్టుకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఎందుకు అనుకుంటున్నారు, 5వ నంబర్ అనేది న్యూమరాలజీలోనే మాస్టర్ కీ నంబర్ అంటారు, వెరీ 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 సక్సెస్ఫుల్. మాస్టర్ కీ నంబర్ అంటే మీ జీవితంలో మీకు బిజినెస్లో ఉన్నప్పటికీ, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో ఉన్నప్పటికీ సక్సెస్ఫుల్గా అనిస్తుంది. మీకు 5 నంబర్ ఎండింగ్లో ఉంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్, ఎందుకంటే బిజినెస్ నెంబర్ మెర్క్యూరీ కాబట్టి మీకు అన్ని రకాల అవకాశాలను మీ జీవితంలోకి లాక్కొస్తుంది 5 నంబర్. మీరు ఎక్కడైనా ఎండింగ్లో మొబైల్ నంబర్లో 5 కనుక పెట్టుకోగలిగితే మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా అక్కడి పరిస్థితులు మీకు అనుకూలించేలా చేస్తుంది 5 నంబర్. పరిస్థితులను మీకు అనుగుణంగా మారుస్తుంది. కొంతమంది ఇంటి నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అక్కడి వాతావరణ పరిస్థితికి అలవాటు కారు, కానీ మీరు ఎక్కడున్నా కూడా 360 డిగ్రీస్లో మిమ్మల్ని మూవ్ అయ్యేలా చేస్తుంది 5 నంబర్. 5 నంబర్తో కనుక ఎండ్ కాకపోతే, అసలు మీ మొబైల్ నంబర్లో 5 నంబర్ లేకపోతే ఆ వ్యక్తి లైఫ్ గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ ప్రాబ్లము, ఫ్యామిలీ ప్రాబ్లము, ప్రొఫెషనల్లో ప్రాబ్లము, హెల్త్ ఇష్యూస్, అంత లైఫ్లో స్ట్రగుల్ ఉంటాయి. ఒక్క 5 నంబర్కి అంత ఇంపార్టెంట్ ఉంది చూడండి. కాబట్టి ఎప్పుడైనా సరే మొబైల్ నంబర్ ఎండింగ్లో 5 నంబర్తో కనుక ఎండ్ అయితే వెరీ 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 సక్సెస్ఫుల్ అండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా 6 నంబర్ మనీ, ధనం మూలం మిదం జగత్ అన్నారు కదా, ఎందుకంటే ప్రపంచమంతా లక్ష్మి అంటే మనీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ప్రతి వ్యక్తి లైఫ్లో లగ్జరీస్ని అనుభవించాలి. ఏ వ్యక్తి మీరు గమనించండి, జీవితాంతం కష్టపడాలని ఏ వ్యక్తి కోరుకోడండి. లైఫ్లో సక్సెస్ని చూడాలి, కుటుంబాన్ని సమర్థవంతంగా పోషించాలి, హ్యాపీగా ఉండాలనే కోరుకుంటారు. అటువంటప్పుడు ముఖ్యంగా 6వ నంబర్ని ఎండింగ్లో కనుక పెట్టుకోగలిగితే లగ్జరీని ఇస్తుంది. 6వ నంబర్ కేవలం మనీ గురించే కాదండి, మీ బిజినెస్లలో కూడా మీకు హెల్ప్ అవుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలామంది లైఫ్లోకి మనీ స్ట్రగుల్గా ఉంటుంది చూడండి, అటువంటి వాళ్ళు మొబైల్ నంబర్లలో 6వ నంబరే ఉండదు అసలు. 6వ నంబర్తో కనుక మీ మొబైల్ నంబర్ ఎండ్ అయితే మనీ అట్రాక్షన్ చాలా బాగుంటుంది, సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది, ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేస్తారు. చాలామంది అన్నీ ఉంటాయండి కానీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేరు. దానికి మెయిన్ రీజన్ ఏంటి, ఎండింగ్లో 6 నంబర్ ఉండదు. ఒకవేళ 6 నంబర్ మీ మొబైల్ నంబర్లలో ఉండి మీరు ఏదైనా బిజినెస్లు కనుక చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. ఎనీ బిజినెస్ 6 నంబర్కి సంబంధించి, ఇంకా కొంతమంది మీడియా వాళ్ళు కానివ్వండి, సినిమా రంగం వాళ్ళు కానివ్వండి, మోడలింగ్ వాళ్ళు, ఎనీ లగ్జరీ బిజినెస్ చేసేవాళ్ళు, బ్యూటీ పార్లర్ వాళ్ళు కూడా అటువంటి నంబర్లు వాడితే ఎక్సలెంట్గా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.
ఎందుకంటే ఒక వ్యక్తి లైఫ్లో మనీ అండ్ కెరియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనీ కెరియర్ సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఈ 5 నెంబర్ కానీ 6 నెంబర్తో వాడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఉంటుందండి. ఇవి ఎండింగ్లో పెట్టుకోవాలి. ఎండింగ్లో ఈ నెంబర్లు పెట్టుకున్నప్పుడు వెరీ వెరీ సక్సెస్ఫుల్ అవుతారు. ఎండింగ్లో మీరు 0తో ఎండ్ కాకూడదు, 4తో ఎండ్ కాకూడదు, 7తో ఎండ్ కాకూడదు, 8తో ఎండ్ కాకూడదు, 1, 2, 3తో ఎండ్ కాకూడదు. ఇవన్నీ స్ట్రగ్లింగ్ నెంబర్స్. ఈ స్ట్రగ్లింగ్ నెంబర్తో ఎప్పుడు ఎండ్ కాకూడదండి. ఇప్పుడు చాలామందికి ఏమో డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది, బాగా హార్డ్ వర్క్ చేస్తారు కానీ డబ్బు రాదు. ఎందుకు? ఎండింగ్లో 4 or 7 నెంబర్ ఉంటుంది. 7 నెంబర్ ఎండింగ్లో ఉండడం ద్వారా వీళ్ళ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, నో ఇంట్రెస్ట్ ఇన్ మనీ, డబ్బు మీద ఇంట్రెస్టే ఉండదు. ఇంకా ఎలా సంపాదిస్తారు? వాళ్ళేమనుకుంటారు, మేము బాగా కష్టపడుతున్నాం అయినా డబ్బు రావడం లేదు. మీ మొబైల్ నెంబర్ ఎండింగ్లో 7 ఉంటే ఇంకా ఎలా వస్తుంది డబ్బు? కాబట్టి ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. 4 నెంబర్తో గనక ఎండ్ అయితే మీ మొబైల్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా స్ట్రగుల్లో ఉంటారు, ఎప్పుడూ అన్హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా 0తో ఎండ్ కాకూడదు. 8తో గనక మొబైల్ నెంబర్ ఎండ్ అయితే 8 టోటల్గా వచ్చినా, ఎండింగ్లో 8 వచ్చినా చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. లైఫ్ అంతా ఒక లేబర్గానే కష్టపడాల్సి ఉంటుంది. అదేవిధంగా లో ఫ్రీక్వెన్సీ నంబర్లు అయినటువంటి 1 నెంబర్ కానివ్వండి, 2 నెంబర్ కానివ్వండి, 3తో ఎట్టి పరిస్థితుల్లో ఎండ్ అయ్యే అవకాశమే లేదు. మొబైల్ నెంబర్ ఎండింగ్లో 1తో గనక ఎండ్ అయితే గుర్తుపెట్టుకోండి, మీరు చాలా వరకు ఇలా ఇస్తూ వెళ్తుంటారు, మీకు ఇంకా రివర్స్ రిటర్న్ మనీ రాదండి. చాలామంది అంటారు, చూడండి సార్ డబ్బులు ఇస్తే మాకు తిరిగి రావండి అంటారు. రీజన్ ఏంటి? మీ మొబైల్ నెంబర్ ఎండింగ్లో 1 నెంబర్ ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎండింగ్లో ఎప్పుడైతే 1 ఉంటుందో ఆ సిరీస్ అంతా డౌన్ అయిపోతుంది. ఎప్పుడైనా సిరీస్ హై 5 కానీ 6 కానీ ఉండాలి, కానీ ఈ డౌన్లో ఉండే నెంబర్స్ ఉండకూడదు. ఎండింగ్లో 2తో ఎండ్ అయింది అనుకోండి మొబైల్ నెంబర్, చాలా వరకు డిప్రెషన్లో ఉంటారండి. ఫ్యామిలీ గురించి కానివ్వండి, వాళ్ళ ఉద్యోగ వ్యాపార విషయాల గురించి కానివ్వండి, ఫైనాన్స్ ప్రాబ్లంతో కానీ హెల్త్ ప్రాబ్లమ్స్తో ఎప్పుడు ఆలోచిస్తూ డిప్రెషన్లోనే ఉంటారు. అదేవిధంగా 3తో గనక ఎండ్ అయితే, మొబైల్ నెంబర్ ఎప్పుడైతే 3తో ఎండ్ అవుతో, వీళ్ళంతా సోషల్ సర్వీస్ అండి, సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు, కుటుంబానికి ఏమి ఉపయోగపడరు, వాళ్ళ పర్సనల్ లైఫ్కి ఉపయోగపడదు, మొత్తం సమాజం మీదే ఉంటారు. కాబట్టి మొబైల్ నెంబర్లు మీరు మంచి పవర్ఫుల్ పర్సన్గా మారాలి, మీ కుటుంబాన్ని ఒక సమర్థవంతంగా పోషించాలి, ఆర్థికంగా బాగా మీరు ఎదగాలి అని అనుకుంటే మీరు వాడుతున్న మీ మొబైల్ నెంబర్ ఎండింగ్ 5 కానీ 6 కానీ ఉంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఇవి చాలా వరకు బాగా పనిచేస్తాయి. ఎండింగ్ నెంబర్ 9 అనేది ఓన్లీ యూనిఫామ్ జాబ్ వాళ్ళకి, పోలీస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్, బిఎస్ఎఫ్ వాళ్ళకి చాలా చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. ఇలా మీరు వాడి చూసినప్పుడే మొబైల్ నెంబర్లు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇవి తెలియకుండా చాలామంది ఏం చేస్తారంటే మల్టిపుల్ 0స్ కానివ్వండి, మల్టిపుల్ ఫ్యాన్సీ నెంబర్లు కానివ్వండి, వాళ్ళకి నచ్చినట్టు తీసుకుంటారు. ఇలా మాత్రం తీసుకోకూడదండి. నెక్స్ట్ వీడియోలో ఏ ఏ పొజిషన్లో ఏం రాకూడదు, ఏ నెంబర్ రావాలని చెప్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఇది ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు మొబైల్ నెంబర్ చివరిలో ఏ అంకె ఉంటే మంచిదో చెప్పిన వీడియో. సో మీకు ఇటువంటి వీడియోస్ కనుక ఇంకా కావాలి అనుకుంటే మా హరిప్రియాస్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.